శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలంలోని కారసింగి సచివాలయ పరిధిలో గల గొడ్డూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెలియపుట్టి మండల కేంద్రంలో ఉన్న రైతు భరోసా కేంద్రం నందు ధాన్యం కొనుగోలు కేంద్రంను పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుకు న్యాయం చేసే ఒకే ఒక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని, రైతు భరోసా కేంద్రాలు తీసుకొని వచ్చి రైతు ప్రభుత్వంగా అవతరించిందని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పల్లి యోగి, ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్, జడ్పీటీసీ గుడ ఎండయ్య, ఎంపీటీసీ పాడి అప్పారావు, అగ్రికల్చర్ ఆఫీసర్ దానకర్ణుడు, మండలంలోని పలు శాఖ అధికారులు, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జై జగన్. జై జై జగన్. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పరుస్తూ మరి రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మరి మొట్టమొదటిసారిగా మన మండలంలో ఈరోజు ఓపెన్ చేసిన సందర్భంగా ఇచ్చేసినటువంటి గౌరవ